ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి, రాజకీయంగా అనుకూలంగా ఉన్నాయి. మీరు కోరుకున్న పార్టీలో టికెట్ లభించడం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ప్రజల్లోకి వెళ్తారు, ప్రజాదరణ చూరగొంటారు. ఎన్నికల్లో గెలవడానికి అవసరమైన మార్గాల్ని మీరు ఎంచుకుంటారు. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిని, స్థానాన్ని కలిగి ఉంటారు, మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. ఇబ్బంది లేదు. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తారు. ఏడు వాళ్ళ దగ్గర ఎలాంటి విమర్శలు లేకుండా ఉండడానికి, ఎలాంటి విమర్శ కానీ ఒక కామెంట్ కానీ రాకుండా ఉండడానికి చాలా జాగ్రత్త వహిస్తారు. అందుకోసం ఎన్నో త్యాగాలు కూడా చేస్తారు. ప్రతి విషయంలో కూడాను మీకు మీరుగా అనుసరించే వ్యూహం ఏదైతే ఉందో అది సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఏ రకమైనటువంటి బ్యాడ్ క్యారెక్టర్ కలిగిన వ్యక్తుల్ని ప్రయోజనాల కోసం దగ్గర పెట్టుకునే పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని మీరు చేయరు. మంచి వాళ్ళతోటే తిరుగుతారు. దౌర్జన్యం చేసే వాళ్ళని పక్కన పెట్టుకొని తిరగటం వల్ల 10 కోట్లు ఎక్కువ పడ్డ ఆ వారు అంతకంటే ప్రతిష్ట పోతుందని మీరు గ్రహిస్తారు. ఈ రాష్ట్రం జన్మించిన విద్యార్థులు మేధో దక్షిణామూర్తి రూపు ధరించాలి, సరస్వతి తిలకాన్ని ధరించాలి. బంధువుల్లో ఉన్నటువంటి ఒక వర్గం మీకు వ్యతిరేకంగా పనిచేయటం మీ మానసికమైనటువంటి అసంతృప్తికి కారణమవుతుంది. వివాహాది శుభకార్యాలు, శంకుస్థాపన, గృహప్రవేశం వంటి విషయాలు సానుకూల పడతాయి. విజయవంతంగా తగ్గ మనస్ఫూర్తిగా చేసుకోగలుగుతారు. దైవ కార్యక్రమాలు, అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి కొన్ని ధార్మికమైనటువంటి పనులు చక్కగా చేయగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిని కలిగి ఉండటానికి విశేషంగా కష్టపడతారు. అందించోటల్లో కూడా అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పోరాటం కొనసాగిస్తారు, పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. పిల్లల విషయంలో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ పిల్లలు కానీ, రక్త బంధువులు కానీ కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకొని వాళ్ళకి ఆర్థిక సహాయం చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. వాళ్ళు మళ్ళా విదేశాల నుంచి ఇండియాకి వచ్చి కొన్ని కార్యక్రమాల గురించి వాళ్ళు రావాలని చెప్పి భావిస్తే మళ్ళా విదేశాలు వెళ్ళే పరిస్థితి ఉండదు. అది మీ మనోవేదనకి కారణమవుతుంది. కనుక ప్రతి విషయంలో కూడాను ఎన్ని విధాలుగా మనం కష్టపడ్డా కానీ అనుకూలమైన ఫలితాలు రాకపోవటం మానసిక వేదన కారణమవుతుంది. ఇది పిల్లల విషయంలోనే, మీ విషయంలో కాదు. అది కూడా కొంతమందికి ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మహాలక్ష్మీదేవికి అష్టములు కథలతో, లక్ష్మీతామరవతులతో దీపారాధన చేయాలి. ఇందువల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు విజయ పాశుపతి హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఇది మీకు విజయప్రాప్తి కలిగిస్తుంది. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు ఏదో విధంగా ఫోకస్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు.
మీరు చేసిన కార్యక్రమాలకు సరైన పబ్లిసిటీ వచ్చే విధంగా చూసుకుంటారు. అయినప్పటికీ మీరు అనుకూల ఫలితాలు సాధించలేకపోయినా కొత్త గొప్ప అనుకూల ఫలితాలు సాధిస్తారు. ప్రతి విషయంలో కూడాను మనోధైర్యంతో ముందుకెళ్తారు. ఏమీ కూడాను ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులు మేధో దక్షిణామూర్తి రూపు ధరించాలి, సరస్వతి తిలకాన్ని ధరించాలి, మహాసరస్వతిదేవి ప్రార్థన చేయాలి. పూజంతో పూర్తయిన తర్వాత మీ ఇష్టమైన దేవుడికి మీ ఇష్టమైన దేవతకి ప్రథమ తాంబూలాన్ని నివేదనగా పెట్టండి. తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. అద్భుతమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు.